జమిలీ ఎన్నికలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో అప్పుడు త్వరగా ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్ని జమిలీ ఎన్నికలుగా ఒక పేరుతో మొత్తం దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికను తీసుకొచ్చే విధంగా మిగతా కంట్రీస్లో అయితే ఏ విధంగా సాగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒకే ఎన్నికను తీసుకొస్తే ఖర్చు తగ్గించవచ్చు లేదంటే ప్రతిసారి మరి మూడేళ్లకి నాలుగేళ్లకి ఒక్కోసారి ఏడాది ఏ ప్రతి ఏడాదికి కొన్ని కొన్ని రాష్ట్రాలకి జరుగుతున్న శాసనసభ ఎన్నికలు ఏ శాసనసభ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిని ఖర్చును తగ్గించడం ప్రతిసారి ప్రతి ఎన్నిక తరువాత అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీద జరుగుతున్న అనేక రకాల ఆరోపణలు కానీ లేదంటే అక్కడ జరగబోయే ఫైట్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటే కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ ఉంటుంది కాబట్టి ఆ పార్టీ కూడా తన పార్టీ కోసం వచ్చి రాష్ట్రాల్లో పనిచేయాలి కాబట్టి ఆ డిస్టర్బెన్సెస్ పనికి జరిగే అవాంతరాలు వీటన్నింటినీ ఎదుర్కోవడానికి నిజంగా జమిలీ ఎన్నికలు కనుక వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఒకే ఎన్నిక అనేది జరిగితే గనక అద్భుతంగా ఉంటుంది అని మొదటి నుంచి బీజేపీ వచ్చిన తర్వాత దీనికి ఏదో ఒక క్లియర్ లైన్ వేస్తుంది జమిలీ ఎన్నికలు ఈసారి కాకపోతే మరోసారి వస్తే అనుకున్నాం బట్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఇది రెండోసారి మరొక మరి కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి బట్ ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక 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 రెండు నెలల్లో అంటే ఒక ఐదు నెలల్లో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మే వరకు ఏ క్షణమైనా సరే పార్లమెంట్ ఎన్నికలకి వెళ్ళే అవకాశాలు ఉంటుంది కానీ ఒకటి మాత్రం ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఖర్చు తగ్గుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది జమిలీ ఎన్నికల వెళితే కానీ అది మాత్రం సాధ్యమయ్యే పని కాదు అని చెప్తున్నారు ఎందుకంటే ఈవిఎం మిషన్లు కానీ వివి ప్యాట్లు కానీ వీటిని పెంచడం వీటిల్ని వీటిల్ని అంత స్థాయిలో దేశవ్యాప్తంగా వినియోగించడం ఒకేసారి అంటే ఎక్కువ జనాభా ఇంతమంది నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఒకేసారి ఎన్నిక చేయడం అయితే సాధ్యం కాకపోవచ్చు అన్నట్టుగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టు తెలుస్తోంది అంటే జమిలీ ఎన్నికలు జరుగుతాయేమో పెట్టే అవకాశాలు ఉన్నాయేమో అన్న అన్న విషయాన్ని అన్న ఆలోచనని మాత్రం నిజానికి టోటల్గా పక్కన పెట్టేశారు ప్రజలు కూడా జమిలీ ఎన్నికలు ఉంటాయి భారతదేశంలో అని మాత్రం ఊహించేలాంటి పరిస్థితి కూడా లేకుండా ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ అనేది మాత్రం దీనికి ఒక సమాప్తం పలికినట్టుగా ఉంది ఎందుకంటే వివి ప్యాట్ల విషయం కానీ ఈవీఎంలు లు పదిహేను సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ మిషన్స్ని తీసేసి మళ్ళీ కొత్త వాటిని వినియోగించాల్సి ఉంటుంది ఇంత పెద్ద ఎత్తున తీసుకున్న వీటిల్ని స్టోర్ చేయడం కానీ ప్రతి ఐదేళ్లకి ఒకసారి మళ్ళీ మళ్ళీ త్రీ టర్మ్స్ అయిపోయిన తర్వాత అంటే పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ వాటిని కొలాప్స్ చేసి కొత్త మిషన్స్ తీయడం కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు బట్ కానీ ఏడాదికి ఒకసారి ప్రతి ఏడాదికి జరగబోయే ఈ ఈ ఎన్నికలు ఈ హడావుడి లేకుండా ఒకేసారి అటు అసెంబ్లీ అటు పార్లమెంట్ రెండిటికీ కలిపి జమిలీ ఎన్నికలు కనుక జరిగితే నిజానికి సగానికి సగం ఖర్చు తగ్గుతుంది అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు కానీ ఇది ఖర్చు తగ్గించడం కోసమైనా లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీకి నెక్స్ట్ ఏదన్నా రాష్ట్రంలో అదే పార్టీ రావడానికి వీళ్ళు వీళ్ళు వాడే విధానాలు కానీ లేదంటే ఆయా రాష్ట్రాలకు ఇచ్చే స్పెషల్ ప్యాకేజీలు స్పెషల్ తాయిలాలు ఆ టైం వరకు కానీ వీటన్నింటి మీద ఒకవేళ నిజంగానే అధికార కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ మరో రాష్ట్రంలో కూడా ఒక చూపించగలిగింది అంటే తన పెర్ఫార్మెన్స్ చూపించినా లేదంటే రాష్ట్రాల్లో అధికారాల్లోకి వచ్చిన ఒక బూస్టప్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఖర్చు కానీ టైం కానీ లేదంటే అధికారుల ఈ గందరగోళాలు కానీ డెఫినెట్గా ఇప్పటివరకు వరకైతే డిస్టర్బ్ అవుతూనే ఉన్నాయి దీన్ని మాత్రం ఇప్పుడు సిఈసి చెప్పినట్లుగా మరి ఈ విషయంలో ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వచ్చింది జమిలీ ఎన్నికలైతే భారతదేశంలో ఇప్పట్లో జరిగే పరిస్థితి అయితే కనబడడం లేదు